ప్రశాంత వాతావరణంలో తిరుపతి లోక్సభ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ సూచించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ వివరిస్తూ, ప్రశాంత వాతావరణంలో 17న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వార్డు గ్రామ వాలంటీర్లను ఈసీఐ గైడ్ లైన్స్ మేరకు ఎన్నికల వీధుల్లో ఉపయోగించలేదని తెలిపారు. బయటి వ్యక్తులు పోలింగ్ రోజు ఉండటానికి వీలు లేకుండా హోటల్స్ కు, కళ్యాణ మండపాలకు నోటీసులు ఇచ్చామని, పోలీస్ తనిఖీలు ప్రారంభిస్తారని తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చెక్ పోస్టులతో పాటు నియోజకవర్గ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సెంట్రల్ ఫోర్స్, స్టేట్ ఆర్మ్, వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ పరిధిలో 1056 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 740,000 ఓటర్లు ఓటింగ్ లో పాల్గొననున్నారని తెలిపారు. కంట్రోల్ రూమ్ తో కనెక్ట్ చేసి దానికి రెస్పాన్స్ మెకానిజం కూడా మనం ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత ఈరోజు 48 అవర్స్ ముందు నుంచి, అంటే ఈరోజు సాయంత్రం 7 o'clock నుంచి క్యాంపెయినింగ్ ఎండ్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఫాలో అవ్వమని చెప్పి అభ్యర్థులకు కానీ, క్యాడర్స్కి కానీ, లేదా సిటిజన్స్కి కానీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు డిప్లాయ్మెంట్ ఈరోజు ఈవినింగ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. సో రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి అందరూ కూడా ఈరోజు రేపు మార్నింగ్ నుంచి డిప్లాయ్మెంట్ పూర్తి స్థాయిలో సాగి మొత్తం కూడా మిషనరీ అంతా కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఫార్ ఈరోజు జరగబోయే 17 తారీఖు జరగబోయే ఎలక్షన్స్ కోసం దాదాపుగా మొత్తం 8 సిఆర్పిఎఫ్ అండ్ సిఎస్ఎఫ్ కంపెనీలు రావడం జరిగింది. వీటితో పాటుగా ఒక 3 కంపెనీలు ఏపీఎస్పి కూడా వచ్చాయి. వీటన్నిటితో పాటుగా మొత్తం ఈ డిస్ట్రిక్ట్ ఫోర్స్ ఇవన్నీ కూడా కలిపి, రేంజ్ ఫోర్స్తో కలిపి మనం ఒక దాదాపు 2,900 మంది స్టాఫ్, 2,900 మంది స్టాఫ్ని మనం మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయడానికి ఉద్దేశంతోనే ఈ యొక్క స్ట్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మనకి ఈ 17 జరగబోయే పోలింగ్ వచ్చేసి మనకు 3 అసెంబ్లీ సెగ్మెంట్, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 1,056 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 740,000 మంది ఓటర్లు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆ ఎలక్షన్కు సంబంధించిన పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. రేపు పోలింగ్ పర్సనల్, అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ని చేర్చడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇట్లా ఉండగా కొన్ని ముఖ్య అంశాలు మీ అందరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఏ విధమైన క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేయడానికి వీలు ఉండదు. 7 గంటల తర్వాత మనకు యాజ్ పర్ మోడల్ కోడ్ అండ్ యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఈ 7 o'clock తర్వాత 48 అవర్స్ బిఫోర్ క్లోజ్ ఆఫ్ పోల్ ఖచ్చితంగా ఏ రకమైన క్యాంపెయినింగ్ ఉండకూడదు అనేది చట్టం కాబట్టి